అందరికీ నమస్కారం నేను మీ ప్రియా వెల్కమ్ బ్యాక్ టు ఆర్యా మీడియా ఈ రోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు సెనిగ్రేటి కాయంతో మాట్లాడదాం హై సర్ హై ది మోస్ట్ పాపులర్ థియేటర్ ఇన్ హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ గా మనం చెప్పుకుంటాం ఒక మూవీ రిలీజ్ అవుతుందంటే యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ ఆ మూవీ రిలీజ్ టైం కన్నా 2-3 అవర్స్ ముందు నుండే వెయిట్ చేస్తారు మంచి రష్ కావాలి కాబట్టి వాళ్ళకి ఇంకా రివ్యూవర్స్ అయితే పెయిడ్ రివ్యూవర్స్ ఉన్నారు నార్మల్ గా రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు చెప్పాలంటే ఈ రివ్యూవర్స్ లో కొంతమంది నేమ్స్ చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఆ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర అరిచి గోల చేసి కాస్ట్యూమ్స్ వేసి రివ్యూ ఇవ్వడం వల్లే వాళ్ళకంటూ ఒక ఫ్యూచర్ సెట్ అయిపోయింది ఇప్పుడు ఈ అబ్బాయి ఈ రివ్యూ ఇస్తాడు అని పిలిచి మరీ రివ్యూ చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు లక్ష్మణ్ చెప్పుకోవాలంటే మంచి ఫ్యూచర్ సెట్ చేసుకున్నాడు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర రివ్యూస్ ఇస్తూ ఇప్పుడు ఆ థియేటర్ ఒక మంచి నిర్ణయానికి వచ్చింది ఏంటి అంటే అసలు రివ్యూస్ రావద్దు అసలు ఇకపై ఛానల్స్ కూడా ఎవరు రాకూడదు అనేసి దీని గురించి మీరేమంటారు అసలు ఇంత నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అదేంటో అటు తిరిగి ఇటు తిరిగి ఇది కూడా ఆదిపురుష్ అకౌంట్లో పడింది ఎలా అంటే మొన్న సినిమా బాగాలేదు అని చెప్పినందుకు ప్రభాస్ ఫ్యాన్స్ అందరు కలిసి ఒక అబ్బాయిని బాగా కొట్టారు అండ్ మీడియా ముందే కొట్టారు అతన్ని పోలీసులు కూడా వచ్చి జోకం చేసుకునేంతవరకు వెళ్ళింది సో ఈ వ్యవహారం అంతా నడుస్తూ మేనేజ్మెంట్ని పోలీసు వాళ్ళు పిలిచి అసలు ఏంటయ్యా మీ గోళ అని చెప్తే అప్పుడు వాళ్ళ దృష్టి పడింది యాక్చువల్ ఇంతకుముందు నుంచి వాళ్ళకి ఇబ్బంది ఎదురైనప్పటికీ సినిమాల కోసం సినిమా అంటే ఫ్యాన్స్ ఒక టైప్ ఆఫ్ ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా ఎందుకు వచ్చిన గొడవలే వాళ్ళని అవసరంగా ఎందుకని వదిలేశారు వాళ్ళు చాలా జరిగినప్పటికీ చూస్తూ ఊరుకున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఆ టైంలో అది పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అంటే అది అక్కడంతా ట్రాఫిక్ జామ్ అవ్వడం అండ్ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ నుంచి శాటిలైట్ ఛానల్స్ వరకు మొత్తం ఒక 300-400 ఛానల్లు వస్తాయి అండ్ సినిమా ఎక్కడ చూసినా పర్లేదు కానీ 8 అంటే యాక్చువల్గా 6 గంటలకి షోలు పడతాయి 6:30కి పడితే 7 గంటలకి పడతాయి కానీ 8 గంటలకు ఐమాక్స్ దగ్గర చూడాలన్న కోరిక అందరికీ ఉంటుంది అండ్ ఇప్పుడు అవతార్ సినిమా రిలీజ్ అయితే అవతార్ గెటప్లో రావడం ఫర్ ఎగ్జాంపుల్ అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరుంధతి సినిమా రిలీజ్ అయిందనుకో సోను సూద్ గెటప్లో రావడం ఇట్లా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీ పెట్టి తెచ్చుకున్నారు కూడా అండ్ నెక్స్ట్ ఎంతోమంది కూడా ఇట్లా ఈ పబ్లిక్ టాక్లు రివ్యూలు ఛానళ్ళకి చెప్పి కూడా ఫేమస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ రివ్యూ స్టార్స్ అంటారు అన్నమాట అంటే ఇప్పుడు మనకి ట్రెండింగ్లో యూట్యూబ్ స్టార్స్ అనో లేకపోతే ఇన్స్టాగ్రామ్ స్టార్స్ అనో రీల్ స్టార్స్ ఇట్లా ఉంటారు కదా టిక్ టాక్ స్టార్లు అట్లా వీళ్ళు కూడా రివ్యూ స్టార్స్ అయిపోయారు సో ఒక రేంజ్లో బాగా హడావిడి జరిగేది అండ్ నాట్ ఓన్లీ మీడియా నాట్ ఓన్లీ ప్రేక్షకులు మహామహులు కూడా వెళ్ళేవాళ్ళు మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎందుకంటే ఐమాక్స్కి వెళ్ళి చూస్తేనే అది ఒక ఆనందం అంతే అండ్ పైగా వచ్చిన తర్వాత వెంటనే మైక్లకు చెప్పాలి వాళ్ళ అనుభూతిని ఆ మైక్ల ముందు చెప్పిన తర్వాత వాడు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటా ఉంటాడు సినిమా చూశాను మైక్ ముందు చెప్పాను నా ఫుటేజ్ కూడా వచ్చింది అది ఒక ఆనందం అంటే టాస్క్ కంప్లీటెడ్ అనమాట 100%గా సో ఇట్లా ఉండేది అండ్ ట్రాఫిక్ బాగా జామ్ అయ్యేది ఆ మార్నింగ్ టైంలో అండ్ కొంతమంది ఏంటంటే అసలు అటువైపు వెళ్ళడానికే భయపడేవాళ్ళు బేసిక్గా ట్యాంక్ బండ్ చుట్టూ ఏదైనా చిన్న ఈవెంట్ జరిగిందంటేనే మనకు ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది అట్లాంటిది ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు అమ్మో ఐమాక్స్ రూట్లో వద్దు బాబు అక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది వాళ్ళది ఏదో సినిమా రిలీజ్ అనేలాగా అయిపోయింది అంటే వెళ్ళే వాళ్ళకు కూడా ఫ్రైడే ఈ రూట్లో వెళ్ళొద్దు ఇక్కడికి రావద్దు ఈ టైంకి ఓ 10-11 అయితే ఇక్కడ అసలు మనం కదల్లేము మెదల్లేము అని అట్లా అని చెప్పి ట్రాఫిక్ ఆగినా మన వాళ్ళు పట్టించుకోరు అడుగుతానే ఉంటారు వాళ్ళకి కావాల్సిన పాపం ఫుటేజ్ అదే కదా ఎందుకంటే ఇంతమంది ఛానల్స్ ఉంటే ఎవరి కాంపిటీషన్ వాడిది అండ్ ఆల్రెడీ ఒకరే మాట్లాడుతుంటే అందరు బలవంతం ఇంట్లో మైకులు పెట్టేస్తూ ఉంటారు అంటే ఏదో తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు నాకు కూడా ఒక ఇంత చిన్న ఫుటేజ్ వచ్చిందన్న ఒక ఆనందం వాళ్ళకి ఒక రకమైన హడావిడి ఇదేంటంటే రాను అది ఒక ఆనవాయితీ అయిపోయి కల్చర్ అయిపోయి రూల్ అయిపోయింది అంటే సినిమా రిలీజ్ అవుతుంది పెద్ద సినిమా అంటే చాలు ఇక మొత్తం హైదరాబాద్లో ఏ మూలకున్నోళ్ళైనా సరే బండ్లు కట్టుకునో లేకపోతే ఏదో రకంగా పొద్దున ఐమాక్స్ దగ్గరకు వచ్చి ఉండాలి అండ్ నెక్స్ట్ ఫస్ట్ మన ఛానల్సే ఒక 500 ఉంటాయి ఈజీగా అంటే కొన్ని మామూలు ఛానల్స్ కొన్ని అడ్రస్ లేని ఛానల్స్ అంటే అడ్రస్ లేని ఉంటే వాళ్ళకి అంటే సపరేట్ స్టూడియో గేటప్ ఏమి ఉండదు ఇండిపెండెంట్గా జస్ట్ మైకులు పట్టుకొని వచ్చి అట్లా పెట్టుకొని రిలీజ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఫోన్లలో తీసుకొని అప్లోడ్ చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది వస్తారు సో అంటే చెప్పాలంటే సినిమా చూసేవాళ్ళు వాళ్ళని అడిగేవాళ్ళు అంతమంది ఉంటారు
బేసిక్గా మనకి ఏంటి, ఏదైనా థియేటర్లో పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ చాలామంది వస్తారు, వాళ్ళతోనే అది సరౌండింగ్ నిండిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఐమాక్స్ పరిస్థితి ఏంటంటే ఎంతమంది ఫ్యాన్స్ వస్తారో చూడడానికి అంతమంది అడిగే వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు చెప్పేవి వినడానికి. సో ఇట్లాంటి సిట్యువేషన్ అన్నమాట. దీన్ని కూడా పోలీసులు స్టార్టింగ్ చాలా లైట్ తీసుకున్నప్పటికీ ఆది పురుష పుణ్యమ అని కొంచెం బాగా అయింది, అంటే ఆ రోజు సినిమా బాగాలేదు అని వాడు అన్నందుకు వాడిని చితగ్గొట్టేశారు పిల్లోడిని. ఇక చేసేదేం లేక యాజమాన్యం దృష్టికి వెళ్ళింది. దాన్ని వాళ్ళు పోలీసులు చేశారు, కంప్లైంట్ తీసుకుంటారు, ఏమైంది ఇతన్ని కొట్టారు, ఎందుకు కొట్టారు, పలానా సినిమా బాగాలేదు అన్నందుకు కొట్టాం. ఎక్కడ కొట్టారు, ఇక్కడ, ఇక్కడే కాదు ఇంతకుముందు కూడా చాలా ఇలాంటివి జరిగాయి. అక్కడ అసలు ఒక్కటి పాయింట్ దొరికితే చాలు కదా దాన్ని లాగడానికి మనకి. ఇక గతంలో ట్రాఫిక్ ఇబ్బందులు అది ఇది అన్నీ ఉన్నాయి. ఎందుకు ఐమాక్స్ పెద్ద ఇదొక దీనికి ఇట్లా అయిపోయింది, అవసరం లేదు ఇక మీదట మనకి ఈ చెత్త వద్దు, సినిమా ఉంటుంది, వచ్చేవాడు వస్తాడు, చూసేవాడు చూస్తాడు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు. ఈ న్యూ సెన్స్ వల్ల మనకి వచ్చేవాళ్ళు కూడా రావట్లా, ఎందుకు వచ్చినా గొడవలే, ఇంతకుముందు ఎలా బాగున్నామో ఇప్పుడు కూడా అలాగే బాగుందాం, మనకి కొత్త కొత్త ఎన్ని పెట్టుకోవద్దని చెప్పేసి వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు. నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళంతా మన అల్లు అర్జున్ థియేటర్కో లేకపోతే ఏంబి కెళ్ళరు అల్లు అర్జున్ థియేటర్ మీద పడతారనే నాకు అనిపిస్తుంది. లాంగ్ కదా చేయరు, ఇకపోతే సత్యమే మనకి దొరికింది, కాకపోతే ఇక సత్యం అంతకు మించి ఉంటుంది. ఎందుకంటే ఐమాక్స్ అన్న ఊరవతలు ఉంటుంది కాబట్టి బండి ఉండడం లేకపోతే ఎవడు బస్సులో వాళ్ళు కూడా వెళ్ళరు, ఎందుకంటే అక్కడ బస్ స్టాప్ లేదు, రెగ్యులర్ బస్ స్టాప్ లేదు కాబట్టి అక్కడ బస్సులో వాళ్ళు కూడా వెళ్ళరు, కార్లు బండ్లు ఉన్న వాళ్ళే వెళ్తారు. బట్ ఆ సత్యం అట్లా కాదు, సికింద్రాబాద్ నుంచి వచ్చే ప్రతి బస్సు అక్కడ ఆగకుండా రాదు. అండ్ నెక్స్ట్ పక్కనే అన్ని ఇన్స్టిట్యూషన్లు 100 ఇన్స్టిట్యూషన్లు కొన్ని 1000 ఇన్స్టిట్యూషన్లు ఉంటాయి. ఎప్పుడు చూడు కిక్కిరిసిన జనాలు ఉంటారు అక్కడ, కొన్ని వేల హాస్టల్స్ అమీర్పేట అంటే. నాకు తెలిసి ఒకవేళ ఐమాక్స్ ఈ నిర్ణయం తీసుకుంటే ఈ ప్రెషర్ అంతా అల్లు అర్జున్ థియేటర్ మీద పడుతుంది. కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటి, అల్లు అర్జున్ దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఐమాక్స్ అంటే కరాఖండిగా రావద్దు అని చెప్పింది, అల్లు అర్జున్ అలా అనలేడు కదా రావద్దు అని, ఆయన సినిమా మనిషి, ఇది మన థియేటరు అనే ఇది వస్తాడు. అంటే వేరే థియేటర్కి వెళ్తే, ప్రైవేట్ థియేటర్స్కి వెళ్తే వాళ్ళు మమ్మల్ని రావద్దు అన్నారు, ఇది మనోళ్ళ థియేటర్, ఇది మనది అనే ఫీలింగ్తో వస్తారు వీళ్ళు. అక్కడ ఏమన్నా ఇట్లాంటివి చేస్తే ఆయన హ్యాండిల్ చేయలేడు. అండ్ ప్లేస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ థియేటర్కి సంబంధించిన పార్కింగే చాలా కష్టం ఇంకా చెప్పాలంటే. అది ఉన్న ట్రైన్ అప్పటికి 1-way పెట్టారు అక్కడ, అయినప్పటికి కూడా అదే చాలా కష్టం. ఇప్పుడు ఇంతమందిని మళ్ళీ హ్యాండిల్ చేస్తుందో లేదో తెలియదు. ఏం అయితే లోపలికి రానివ్వదు మాల్ కాబట్టి. అండ్ ఇక్కడ అమీర్పేట్ మన బిగ్ బజార్ పైన ఉన్న దగ్గర కూడా రానివ్వరు మాల్ కాబట్టి. ఇది ఉంది మళ్ళీ మన ప్రసాద్ ల్యాబ్స్ ఆపోజిట్, అక్కడికి కూడా మోస్ట్లీ అక్కడ అసలు ఏదో ఎప్పుడో కానీ రిలీజ్ అవ్వవు, అయినా కూడా అది కూడా మాలే రానివ్వరు నాకు తెలిసి. సో వీళ్ళు వెళ్తే మూసాపేటకి వెళ్తారు, ఆ లక్ష్మీకళ శశికళ చంద్రకళ అక్కడ అన్ని థియేటర్స్ ఉన్నాయి, అక్కడికి కూడా రానివ్వరు. గోకుల్ కొంచెం విశాలంగా ఉంటుంది అందరిని అడగడానికి, మేబీ గోకుల్కి ఏమన్నా వెళ్తే వెళ్ళొచ్చామో లేదా శ్రీరాములకి వెళ్ళొచ్చామో. బట్ ఏదైనా అన్ని ప్రైవేట్ వే కాబట్టి వీళ్ళకి అల్లు అర్జున్ థియేటర్నే కొంచెం సెక్యూర్డ్గా ఫీల్ అవుతారని నాకు అనిపిస్తుంది. మొన్న ఈవెంట్ కూడా జరిగింది, స్పై అక్కడే జరిగింది, అండ్ ఇప్పుడు సినిమాలు పడుతున్నాయి. కాకపోతే రేపటి రోజు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ సినిమా పడినప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్లాడుకోకుండా ఉంటే సరే, అది అంత మించి ఇంకేం చేయలేము. ఎందుకంటే అల్లు అర్జున్ థియేటర్లో పవన్ కళ్యాణ్ సినిమా అంటే అదొక మళ్ళీ ఇంకో కొత్త విషయం కదా అది. సో ఈ రకంగా ఉంటుంది. బట్ ఐమాక్స్ తీసుకునే డెసిషన్ అయితే మంచి డెసిషన్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే అఫ్కోర్స్ వీళ్ళకైనా సరే ఒకటి ఉంటుంది, మనం కొత్త సినిమాకి మనం వెళ్ళి పబ్లిక్ టాక్ ఇవ్వాలని అలా కనబడాలని సినిమా అభిమానులకు ఉంటుంది, ఆ వాతావరణం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మైక్లో ఇప్పుడు అది ఎవడి అభిప్రాయం వాడిది, ఇప్పుడు మనం అంటే ఇక్కడ కూర్చుంటాం కాబట్టి రివ్యూ చెప్పినా కూడా బాగుంటే బాగుందనో బాగలేదో బాగలేదో అంటే కింద కామెంట్లు వస్తాయి, నీకైనా అసలు నువ్వు పెద్ద ఇది నువ్వు పెద్ద అని తిడతా ఉంటారు. అక్కడ డైరెక్ట్ పక్కనే కదా, వీడు బాగుందని చెప్తే వీడు బాగుందనే చెప్పాలి, వీడు బాగాలేదంటే వాడు బాగాలేదనాలి, వీడొకటి వాడొకటి చెప్తే వీళ్ళిద్దరికి గొడవ, వీళ్ళకేమో ఫుటేజ్ బాగుందని చెప్పి కవర్ చేస్తారు, అంత మించి ఇంకేముంటుంది. సో ఈ గొడవలు అయితే తగ్గుతాయని అనుకుంటున్నారు మోస్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆదియా మీడియా.